మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ని సెలెక్ట్ చేయండి. స్టార్ మోర్ ఛానల్లో ప్రసారమవుతున్న సీరియల్ గృహలక్ష్మి ప్రసారమైన అతి కొద్ది రోజుల్లోనే సీరియల్ మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ సీరియల్లో నెగిటివ్ పాత్రలో పోషిస్తూ తన అందంతో నటనతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన నటి లాస్య రియల్ లైఫ్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం. దానికంటే ముందు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. లాస్య అసలు పేరు ప్రశాంతి. జూన్ 4 ప్రశాంతి హైదరాబాద్లో జన్మించింది. ప్రశాంతి నాన్నగారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. ప్రశాంతికి అక్క తమ్ముడు చెల్లి ఉన్నారు. చదువు విషయానికి వస్తే ప్రశాంతి గీతాంజలి ఉమెన్స్ కాలేజీలో బీకామ్ను పూర్తి చేసింది. ప్రశాంతి నాన్నగారు ప్రశాంతిని కలెక్టర్గా చూడాలనుకున్నారు. కానీ ప్రశాంతికి చదువు కంటే కూడా ఎంటర్టైన్మెంట్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. డిగ్రీ పూర్తి కాగానే ప్రశాంతి తన తండ్రిని ఒప్పించి మొదట తన కెరియర్ని యాంకర్గా స్టార్ట్ చేసింది. ఈటీవీ ఛానల్లో ప్రసారమైన సినీ రంజని టీవీ షోలో ప్రశాంతి మొదట యాంకర్గా చేసింది. ఇంకలా శ్రీమతి భాగ్యశ్రీ, ఆంధ్రావాల, మనోరంజని ఇలా పలు టీవీ షోస్లో ప్రశాంతి యాంకర్గా చేసింది. పవన్ కళ్యాణ్, సూర్య, చిరంజీవి, విజయ్ దేవరకొండ, రానా వంటి బిగ్ స్టార్స్ని ప్రశాంతి ఇంటర్వ్యూ చేసింది. సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేస్తూనే ప్రశాంతి కుకింగ్ షోస్, డ్యాన్స్ షోస్, లైవ్ షోస్ చేసింది. యాంకర్గా రాణిస్తూనే ప్రశాంతి సినిమాల్లో కూడా నటించింది. అనగనగా అలా జరిగింది. ఎఫ్ఐఆర్, లయన్ వంటి సినిమాల్లో ప్రశాంతి నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకుంది. అలాగే ఈటీవీలో ప్రసారమైన నర్తనశాల డ్యాన్స్ షోలో ప్రశాంతి పార్టిసిపేట్ చేసి తన డ్యాన్స్తో ప్రేక్షకులని అలరించింది. బుల్లితెరపై స్టార్మాలో ప్రసారమైన మనసున మనసే సీరియల్లో విలన్ రోల్లో ప్రశాంతి నటించి ఆమె తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించింది. ప్రస్తుతం గృహలక్ష్మి సీరియల్లో ప్రశాంతి లాస్యగా నటిస్తూ ప్రేక్షకుల్ని తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంటోంది. సరే ఫ్రెండ్స్, మీకు కనుక గృహలక్ష్మి సీరియల్లో ప్రశాంతి యాక్టింగ్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ప్రశాంతి మరిన్ని తెలుగు సీరియల్స్లో నటించాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అని టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.